స్తోత్రం. హల్లెలూయ. అందరం కూడా వాక్యాన్ని చూసుకుందామండి. నేను దినం అందరూ సిద్ధపరచబడ్డ వాక్యము, మరి కలలు కనడము మంచిదే. హల్లెలూయ. కలలు కనడం మంచిదే. డ్రీమ్ ఆన్, గో ఆన్. మరి దేవుడు మనకి అనేక మాటల్ని నేర్పించున్నాడు. మన జీవితంలో అనేకమైన కార్యములని ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి మన శరీర భాగాల్లో మరి ప్రతిదానికి కూడా ప్రత్యేకత ఉన్నది కదండి. వాటిని కూడా ఒకటే కాదు. ఆల్ ద ఆర్గన్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఆర్ నాట్ ఈక్వల్, అంటే అన్నీ కూడా సమానమే కానీ ఒకటే కాదు. మరి ఒకదానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. మరి మనం చూసుకున్నట్లయితే హార్ట్ ఏం చేస్తుందండి, మరి చక్కగా బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. అలాగే కిడ్నీస్ ఏం చేస్తాయండి, మరి ప్యూరిఫికేషన్ చేస్తుంటుంది. లివర్ ఏం చేస్తుంది, అది కూడా ప్యూరిఫికేషన్ చేస్తుంది. స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, డైజెషన్ చేస్తుంది, అరుగుదలకి సహకరిస్తూ ఉంటాయి. అలాగా ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మళ్ళీ వీటిలన్నింటిని కూడా కలిసి మరి పనిచేయడానికి సహకరించేది ఏంటండి, మెదడు, బ్రెయిన్, సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అది మన శరీరానికి. మరి అటువంటి బ్రెయిన్లో ఒక మిస్టరీ జరుగుతూ ఉంటుంది. ఆ మిస్టరీ ఏంటండి, అంటే ఒక మిస్టరీ అంటే మనకి మన అవగాహనకి తెలియలేని విషయం అది ఏంటంటే, అది మనము మరి నిద్రించిన సమయంలో మనకి ఏమవుతుందండి, కలలు వస్తూ ఉంటాయి. హల్లెలూయ. మరి కళల గురించి, అనుభవాల గురించి మరి జీవ గ్రంథంలో మరి అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. మరి చాలామంది కళలు కన్నారు జీవ గ్రంథంలో. మరి చాలామంది ఆ కళలు ఏం చేశారండి, నిజం చేశారు. దేవుని యొక్క సహాయంతో, దేవుని యొక్క సహకారంతో, ఆయన కృప చేత అవన్నిటిని కూడా నిజం చేస్తున్నారు. మరి అసలు కళలు ఎందుకు వస్తాయి మనకి, కళలు ఎందుకు వస్తే మనకి కళల్లో భావం అన్నది నిజంగానే ఉందా, మనకి కనిపించే ప్రతి ఒక్క కళ కూడా నిజమవుతుందా, అవి జరుగుతుందా, లేకపోతే అసలు కళకి దర్శనానికి సంబంధం ఏంటి, మరి అసలు వీళ్ళన్నింటికి కూడా మరి సంబంధం ఏంటి అనే విషయాన్ని మనం అడిగిన చూసుకున్నాం. ఈ యొక్క మాటల్ని మరి డానియల్ ఫ్రమ్ బుక్ ఆఫ్ డానియల్, మరి డానియల్ రాసిన గ్రంథంలో నుంచి మాటలు నేను తీసుకుంటున్నానండి. మరి అందులో భాగంగా మరి మనం ఆలోచించినట్లయితే మరి మనందరికీ కూడా కళ్ళు వస్తాయి కదండి. వాక్యం ఇప్పుడు అది తర్వాత చదువుదామండి, ముందు వాక్యం వినండి. మనందరికీ కూడా కళ్ళు వస్తూ ఉంటాయి. మరి ఎంతమందికి కళల్ని రాసుకునే అలవాటు ఉందండి, ఎంతమందికి కళల్ని రాసుకునే అలవాటు ఉంది? నాకు ఆరోగ్యం ఉండదు అది, ఎందుకంటే అవసరం లేదు కదా. మనం పొద్దున్నే లెగుస్తాం, లెగిసిన తర్వాత ఏం జరుగుతుంది, ఏదో కళ వస్తుంది. అది కూడా మనకి చిన్న ఫ్రాక్షన్ గుర్తుంటుంది, అందులో చిన్న భాగమే గుర్తుంటుంది. కళ ఎక్కడ మొదలైందో మనకు గుర్తుండదు, అది ఎవరికి ఆల్మోస్ట్ గుర్తుండదు. ఎందుకంటే కళ భాగాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ప్రత్యేకించబడిన విషయం అది. మరి ఆ కళ ఎందుకు వచ్చింది అన్నది పక్కన పెడితే అసలు ఆ కళ ఎక్కడి నుంచి మొదలైంది అన్నది గుర్తుపెట్టుకోవడం చాలా క్లిష్టమైన పరిస్థితి అది. ఎవరికి కూడా ఆల్మోస్ట్ గుర్తుండదు. ఎందుకంటే మనం కూర్చొని పొద్దునకాల సమయంలో కూర్చొని ఎంతసేపు ఆలోచించినా మనకి ఏ కళ వచ్చిందని చెప్పి దాని యొక్క మొదటి భాగం అది, కళ ఎక్కడ మొదలైంది అన్నది గుర్తురాదు మనం. కాబట్టి ఆ యొక్క విషయాల్ని చాలామంది మరి రాసుకోవచ్చు. అసలు ఏవో కళ్ళు వస్తున్నాయి, అవి వెళ్ళిపోతుంటే మనకి కొంతకాలం అయితే ఇవాళ ఒక విచిత్రమైన కళ వస్తుంది మనకి, అంటే మన పొద్దున్న వేసిన తర్వాత విచిత్రమైన కళ వస్తుంది. కొంచెంసేపు పోయిన తర్వాత అది మనకి గుర్తుండదు, కొన్ని దేవుళ్ళు పోతే పూర్తిగా మర్చిపోయినా మర్చిపోతా ఉంది దాని గురించి. కానీ ఇక్కడ ఒక విషయము జరిగి ఉందండి. బుక్ ఆఫ్ డానియల్, డానియల్ రాసిన గ్రంథంలో ఒక విషయం జరిగి ఉన్నది. డానియల్ గారు అందరికీ తెలిసిన వ్యక్తే. డానియల్ గారు ఎవరండి, ఈజ్ అ గుడ్ ప్రవక్త. మరి ఆయన మంచి ప్రవక్త. డానియల్ గారు ఎవరండి, మంచి ప్రవక్త, దేవుని యొక్క మరి ప్రవక్త, ఆయన యొక్క మంచి భక్తుడు, మరి మంచి శిష్యుడు, తర్వాత ప్రవక్త. మరి దేవుని యొక్క ప్రవక్త కాబట్టి ఆయన దేవుని యొక్క మాటలు ఆయనకి ప్రతి ఒక్కటి కూడా చిత్తగించబడుతుంటాయి. మరి ఆయన చిత్తగించబడుతుంటాయి. ఈ విషయాన్ని మరి రెండవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదువుతాం. దాని మీద రాసిన తెలుగు రెండో అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. చాలండి. ఇక్కడ ఒక రాజు ఉన్నారండి. ఎవరండి రాజు? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ అని చెప్పి ఒక రాజు ఉన్నారు. మరి ఆయన పరిపాలనలో మరి ఏం జరుగుతుందండి, రాజు కళలు కన్నారంట. చాలా మంచి విషయం. హల్లెలూయా. రాజు కళని కన్నారంట. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కళకి, అసలు కళ్ళు కన్న వల్ల
అవసరం ఏంటి, అర్థం ఏంటి అని చెప్పి ఇప్పుడు మనం ఆ విషయాన్ని మాట్లాడుతున్నాము. మాట్లాడుకునే భాగంలో దీని ముందుగా గుర్తుంచుకోండి, కళని రాజు ఏం చేశారంటే కన్నారంటే హీ వాజ్ డ్రీమింగ్. మరి ఒక కళని కన్నారంట, ఆ కళలు కంటుండగా మరి ఇక్కడ మనం చూసినట్టయితే కళలు కన్నారని చెప్పి ఉన్నది. అడుగు కింద అడుగు దాని కింద చదవండి ఒకసారి. చాలండి, మనం చూసినట్లయితే నెబుకద్నెజర్ రాజుగారు మరి ఏం చేస్తున్నారండి, తనను కళ్ళ కన్న కళల గురించి భావం తెలుసుకోవడానికి. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మనం పొద్దుకాల సమయంలో ఇచ్చినట్టే మనకు ఒక కళ వస్తుంది, ఆ కళ భావం ఏంటో మనకు అర్థం కాదు. ఎందుకంటే అవేవో పిచ్చి పిచ్చి సన్నివేశాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, చాలా స్క్రాంబుల్డ్ అవన్నీ కూడా ఇటు అటు అటు ఇటు, దానికి అర్థం ఉండదు. ఎక్కడెక్కడ మనం ఏదో ప్రదేశానికి వెళ్ళిపోయినట్టు, అక్కడ ఏదో జరుగుతున్నట్టు, మళ్ళీ అక్కడ నుంచి మనం తిరిగి వచ్చేసినట్టు, ఆ ప్రదేశాన్ని మనం ఎప్పుడు చూసి ఉండం ముందర, అసలు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఏదో ప్రదేశానికి వెళ్తుంటా ఏదో జరుగుతుంటుంది. మనము ఇప్పుడు జీవితకాల సమయంలో మనం ఎప్పుడూ చూడని వ్యక్తులు కొంతమందిని కలుస్తుంటాం మనం కళల్లో, మరి అటువంటి విషయాలు జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ నెబుకద్నెజర్ గారు ఏం చేస్తున్నారంటే కళను కన్నారంట. కళను కన్న తర్వాత మరి కళ యొక్క భావం తెలుసుకోవాల్సిన అవసరం రాజుకి ఎంతైనా ఉన్నది కాదండి. రాజు దగ్గర ఉంటుంది, పెద్ద రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగంలో ఏం జరుగుతుందండి, రాజులు పరిపాలిస్తుంటారు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. పరిపాలించే సమయంలో ఏం జరుగుతుందండి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు గమనించాల్సిన విషయం ఉన్నది. సూక్ష్మంగా గమనిస్తే ఆ రాజ్యానికి మంచి జరుగుతుంది. కాబట్టి నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడండి, నేను కన్న కళని నేను భావం తెలుసుకోవాలని చెప్పి అక్కడి దగ్గర ఉన్న శకున్ గాండ్రుల్ని మొత్తం అందరి విజిటర్స్ పీపుల్ని అందరినీ పిలిపించున్నాడు. పిలిపించి అతని దగ్గర ఉన్న మంత్రులను అందరూ కూడా పిలిపించున్నారు. పిలిపించి మరి మంత్రుల్ని చాలామంది పెట్టుకుంటారు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మరి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకేలాగా దానికి పరిష్కారం చెప్పలేరు. అప్పుడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క పరిష్కారం చెప్తే అందులో మెరుగైందని రాజు తీసుకుంటారు, ఎంపిక చేస్తారు. లేదంటే మంత్రులు అందరూ కూడా కూర్చొని దాన్ని సమావేశం పెట్టి దాన్ని తీర్పు తీరుస్తారు. అలాగే మంత్రులు చాలా మంది ఉంటారు, మరి ఆ మంత్రుల్ని శకునగాండ్రులు అందరినీ పిలిపించున్నాడు. చదువుతారు వారు చాలు, నేను ఒక కళని కన్నాను. ఈ మాట రాజు అందరితో చెప్తున్నాను, నేను ఒక కళని కన్నాను, ఆ కళ యొక్క భావం తెలుసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నేను దాని గురించి చాలా ఆందోళిస్తున్నాను, ఆ కళ గురించి నేను ఆందోళిస్తున్నాను. అదేంటో నేను తెలుసుకోవాలి వేగమే. ఎందుకంటే ఒక సందేశం మనకు వచ్చినదంటే, ఒక సందేహం మనకు వచ్చినదంటే, ఒక క్వశ్చన్ మన బ్రెయిన్లో మెదులుతుంటే మనకేం జరగదండి, ఒక మరి ప్రశాంతత ఉండదు. మనం ఏదైనా ఒక విషయం మర్చిపోయాం, ఆ మర్చిపోయిన విషయం గుర్తు రాకపోతే ఏమవుతుందని మనం దాని గురించి ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచిస్తాం, పదే పదే సార్లు దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోతాం అలాగే. కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజర్ గారు కూడా అలాగే చేస్తున్నారు. ఆ కళ వచ్చినది, ఆ కళ యొక్క భావం ఏంటో తెలియదు అని చెప్పి వీళ్ళందరినీ పిలిపిస్తున్నారండి. చదవండి. ఇక్కడ మరి మనం చూసినట్టయితే రాజుగారు మంచి తమాషాగా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, మరి రాజు కళ చెప్తే, ఆ కళ యొక్క భావం చెప్తే ఏం చేస్తారంటే మంచి ప్రైజ్ అమౌంట్ ఇస్తారు రాజుగారు, మంచి అమౌంట్ ఇస్తారు ఆ రాజు. మరి ఆ ప్రైజ్ అమౌంట్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. అనుకుంటుంటే రాజు ఏం మాట్లాడతారని, ఇప్పుడు నేను కళని మర్చిపోయాను, నేను కళని ఏం చేశాను మర్చిపోయాను, కళ భావాన్ని కళని రెండింటిని చెప్పమని అడుగుతున్నారంట. హల్లెలూయా. చాలా ఇది విచిత్రమైన విషయం. ఏంటంట, రాజు కళని కళ యొక్క భావాన్ని మర్చిపోయినాడంట. మరి ఇప్పుడు నేను పొద్దుకాల సమయం లేకంగానే అరే నాకు ఒక కళ వచ్చింది, ఆ కళని కళ భావాన్ని రెండింటిని మర్చిపోయానంటే ఒక పొర పిచ్చోడ అంటారు. మరి కానీ ఇక్కడ పొర పిచ్చోడ అంటానికి ఎవరండి, రాజు. రాజు తలుచుకుంటే ఏమవుతుంది, దెబ్బలకి కొదువ అన్నట్టు రాజు ఏం చేయగలండి, మంత్రులందరినీ కూడా శిరస్సు ఖండించేయండి, నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు పనికిరాణాలు ఎందుకు, నాకు అవసరం లేదని చెప్పి ఆకి ఇచ్చేయగలడు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలండి, జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి చదువుతారు. చేయకూడదు
ఇందాక మాట్లాడుకున్నట్లే కళని కళ యొక్క భావాన్ని తెలియజేస్తే మరి ఏం చేస్తాను, నేను మంచి బహుమానాలు ఇస్తానని చెప్పి రాజు ప్రకటిస్తున్నాడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే మరి కళ చెప్తే దాని యొక్క భావం చెప్పడం ఎలాగోలా అల్లి అల్లి ఏదో ఒకటి చేయొచ్చు, కానీ కళ కూడా చెప్పాలంటే ఎలా అవుతుంది అని చెప్పి ఒకవేళ కళ చెప్పిన తర్వాత ఏదో ఒకటి మనం అల్లేసి కొత్త కథ అల్లి కథ అక్కడ ఇదే రాజా మీకు వచ్చిన కళ అని చెప్తే ఒకవేళ పొరపాటున రాజుకి కళ గుర్తొస్తే నిజంగా ఏమవుతుంది, నా పని అయిపోద్ది కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా మరి ఏం చేస్తారంటే బాగా సందేహంలో మునిగిపోయి దీన్ని ఏమాత్రం కూడా మనం పరిష్కరించలేమని చెప్పి ఆయనతో మాట్లాడుతారు. అనుకుంటా 12వ వచనం చదవండి. కాదండి, అందుకు రాజు ఏమిటంటే చాలా అతి ఆగ్రహం కలిగి ఏం చేస్తున్నాడు మరి వాళ్ళందరినీ కూడా ఖండించేయండి. ఇట్ వాజ్ ఇదంతా కూడా ఎక్కడ జరిగిందండి, బాబిలోనియన్ కింగ్డమ్ లో జరిగినది. బాబిలోనియన్స్ అన్నవారు మరి మొదటి జనరేషన్స్ వాళ్ళు, మొదటి అంటే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద కింగ్డమ్ అది. ఆ కింగ్డమ్లో చాలా మరి రాజ్యాలు ఉండేవి, చాలా పరిపాలన, పెద్ద పరిపాలన అది. బాబిలోనియన్ కింగ్డమ్ అంతా చాలా పెద్ద పరిపాలన. మరి వాటిల్లో కల్లా మరి నెక్కినది రాజు పెద్దవాడు. మరి ఇటువంటి పరిస్థితి జరిగి ఉన్నది, అక్కడ జరిగినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు అంటే వీరందరూ నాకు అవసరం లేదు, వీరందరినీ ఖండించమని చెప్పి సెలవు ఇచ్చున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందండి, 14వ వచనం చదవండి. చాలండి, మరి వీటి శాసనము రాజు విడుదల చేసిన తర్వాత మరి వారిలో మరి దానియేలు మరి అతని ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. వారు ఎవరండి, దానియేలకి ఇంకా స్నేహితులు ఎవరు, షడ్రక్ మెషక్ అభిజ్ఞలు కూడా ఉన్నారు. మరి వీరు ముగ్గురు దానియేలు నలుగురు కూడా ఆ యొక్క సమూహంలో ఉన్నారు, కాబట్టి వీరిని కూడా చంపాలి. కాబట్టి ఇటువంటి విషయం రాగానే మరి దానియేలు గారు ఏం చేస్తున్నారండి, మరి ముందు ఏం చేస్తున్నారు, రాజా మీరు కన్న కళ ఏంటో దాని యొక్క భావం ఏంటో నేను తెలియజేస్తానని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు గారు చెప్పి ఉన్నారు. ఆ విషయం చూద్దాం 16వ వచనంలో. మరి దానియేలు గారు వారి ముగ్గురు స్నేహితులు కూడా ఏం చెప్పినారండి, ఆ కళ దేవుడు నాకు ప్రసాదించేలాగా మీ ముగ్గురు కూడా దీర్ఘంగా ప్రార్థించండి, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి అని చెప్పి వారి ముగ్గురికి కూడా సెలవిచ్చి మరి ఆయన వెలిగినారు. అటువైపు దేవుడు ఆయనకి ఆ కళ భావాన్ని తెలియజేస్తారు. తెలియజేసి మేము 24వ వచనం నుండి చదువుతాం. మర్మమును బయలుపరచగల దేవుడు అప్పుడు పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. మరి దానియేలు గారి యొక్క ధైర్యం ఏంటంటే ఇక్కడ దేవుడు, నా దేవుడు ఉన్నాడు పరలోకంలో, ఇక్కడ
శకులు గాండ్రలు కానీ మరి గారడీ విద్యులు తెలిసిన వారు కానీ మరి మంత్రులు కానీ ఇంకెవరైనప్పటికీ కూడా ఈ విషయాలు మీకు తెలియజెప్పలేరేమో కానీ నా యొక్క దేవుడు ఉన్నాడు ఎక్కడ పరలోకంలో నా దేవుడు మహోన్నతుడు కాబట్టి సృష్టికర్త కాబట్టి మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయనకి ప్రతి ఒక్క విషయం కూడా ఆయన ఎరుగును కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ యొక్క భావాన్ని తెలియజేస్తాడని చెప్పి రాజుతో మాట్లాడుతున్నారు చదువు తర్వాత అక్కడ నుంచి ఉపయోగాలు వస్తుంది చదవండి ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడింది రాజా తాము చూస్తుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడింది కదా ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమైన రూపమును గలదే తమ చేసి నిలిచను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలుమి బంగారమయమై ఉన్నది దాని రొమ్మును భుజమును వెండియు దాని ఉదరమును తొడలను ఇత్తడియు దాని మోకాలు ఇనుపయు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగం మట్టి ఉండదు మరియు చేతి సహాయం చేసి చేయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని పాదములను చూసినేందుగా వెతుకొచ్చినట్టు తమకు కనబడింది అంతటా ఇనుమును మట్టి ఇతని వెళ్ళి బంగారం ఏకంగా దంచబడి కళ్ళంలోని చెత్త వలె కాగా వాటికి స్థలము హెచ్చకలు దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయింది ప్రతిమను వెతుకొచ్చిన ఆ రాయి సర్వభూతములంత మహాపర్వతమైంది తాము కలిగిన కళ ఇదే తమ కలన కళ ఇదే మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మరి విగ్రహము తయారు చేయబడి ఒక స్థూపము తయారు చేయబడి ఉందంట ఆ స్థూపంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క లోహంతో అంటే ఒక ఐడల్ ఉన్నది ఒక స్టాచ్యూ ఉన్నది ఆ స్టాచ్యూలో ఒక్కొక్క పార్ట్ కూడా ఒక డిఫరెంట్ మెటల్తో తయారు చేయబడి ఉన్నది మరి ఆ యొక్క స్థూపం యొక్క కాలు మీద మరి ఒక మరి రాయి పడి ఆ యొక్క స్థూపం ఏంటని విరిగి పడిపోయి ఉన్నదంట మరి ఆ విషయాన్ని ఇక్కడ దానియేలు గారు రాజా అదే మీకు వచ్చిన కళ అని చెప్పి చెప్తున్నారు మరి దాని యొక్క భావం ఏంట్రా అంటే కిందకి వెళ్తే మరి ఆ స్థూపంలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క లోహంతో తయారు చేయబడింది అంటే డిఫరెంట్ మెటల్ మనం చూసినట్టయితే ఇవాటికి కూడా మరి ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క ఖరీదు చేస్తుంది మరి బంగారం అయితే ఎక్కువ అటు పిమ్మట వెండి అటు పిమ్మట ఏంటండి ఇత్తడి అలాగే మరి ఒక్కొక్కటి దాని యొక్క ఖరీదు ఉంటుంది ఎందుకంటే అవి ఎక్కడి నుంచి తీయబడి ఉన్నాయో అవి ఏటుల నుంచి తీయబడి ఉన్నాయో అవి తీయడం సులభంగా ఉంటే తక్కువ ఖరీదు తీయడము ఎక్కువ కష్టముగా ఉంటే మరి అవి ఎక్కువ ఖరీదులు చేస్తాయి కాబట్టి మనం చూసినట్టయితే శిరస్సు భాగము దేనితో తయారు చేయబడినదండి బంగారంతో తయారు చేయబడినది కాబట్టి ఇది అన్నీ కూడా ఒక్కొక్క మరి మెటల్తో తయారు చేయబడినవి అంటే దానికి అర్థం ఏంటంటే అవన్నీ కూడా డిఫరెంట్ ఎంపైర్స్ అవన్నీ కూడా మరి ఒక అన్నీ కూడా వేరువేరు రాజ్యాలు ఆ రాజ్యాలన్నీ కూడా కలిసి ఉన్నాయి కానీ ఇక్కడ ఒక కాలు మీద మరి ఆ యొక్క రాయి పడంగానే ఏమైందండి ఆ రాళ్ళన్నీ కూడా మరి యొక్క భాగాలన్నీ కూడా మరి పగిలిపోయి ఏమైందండి రాజ్యాలన్నీ కూడా కూలిపోయి నశించిపోయినాయి ఇదే ఆ యొక్క కళ యొక్క భావం యొక్క మరి అర్థము ఈ యొక్క అర్థాన్ని కూడా మరి దానియేలు చెబుతారు చెప్పిన తర్వాత నిక్రేంద్ర ఏం చేస్తారండి మరి ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా మరి ఏకంగా ఉండాలంటే ఇక్కడ దానియేలు గారు క్లియర్గా ఈ యొక్క అర్థాన్ని చెప్తారు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే కథకి మరి మొదటి భాగము ఎంత ఇంపార్టెంటో మధ్య భాగము ఎంత ఇంపార్టెంటో మరి ఆఖరి భాగం కూడా అంత ఇంపార్టెంట్ కానీ మొదటి భాగాన్ని ఆఖరి భాగాన్ని వింటారు కానీ మధ్య భాగాన్ని వినరు పట్టించుకోరు ఎందుకంటే మొదట్లో ఏం జరిగింది ది ఎండ్లో ఏం జరిగింది అన్నదే పట్టించుకుంటారు కాబట్టి దానియేలు యొక్క మరి రాజు కూడా అలాగే చేస్తున్నారు చేసినప్పుడు మరి ఏం జరిగిందండి ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే నేను ఒక స్థూపాన్ని తయారు చేయించాలని అలాగే ఆ స్థూపాన్ని తయారు చేసి పెట్టుకొని వీరందరూ కూడా మరి గంట భోగంగా ఏం చేయాలి ఆ స్థూపానికి మోకరించి మరి అందరూ కూడా ఏం చేయాలి ప్రార్థించాలని చెప్పి ఆ యొక్క మరి జీవోని పాస్ చేస్తున్నారు అక్కడ చదవండి ఆ విషయాలు 3వ అధ్యాయం మొదటి నుంచి చేయించి సరే అండి ఒక
బంగారు ప్రతిమను తయారు చేయించి రాజు ఏం చేస్తున్నాడు అంటే ఒక మైదానంలో నిలబెట్టి మీరందరూ కూడా దీన్ని ప్రార్థించాలని చెప్పి, ఇది నా యొక్క ప్రతిమ అంటే నేను దాది ఒకటే ఈక్వల్, కానీ మన దేవుడు ఏం చెప్పానండి, మీరు ఏ ప్రతిమకైనా కూడా మీరు నమస్కరించడానికి వీలు లేదు, నేను తప్పితే మీకు ఇంకొక దేవుడు లేడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు చాలా ప్రత్యేకంగా ఇజ్రాయిల్ అందరితో కూడా సెలవిచ్చున్నాడు. మరి మన పూర్వీకులు అందరితో కూడా మాట్లాడి ఉన్నారు, నేను తప్ప మీకు ఇంకా దేవుడు లేడు. మన దేవుడు ఎప్పుడు మనుషులతో మాట్లాడినా మొదటిగా మాట్లాడేది ఈ మాటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, నేనే యెహోవాని. ఈ మాటలే దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఆ మాటలు అనేక మాటలు చెప్పి ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా దానియేలుకి దానియేలు యొక్క స్నేహితులందరూ కూడా చాలా క్షుణ్ణంగా ఎరుగుతుంది. కాబట్టి మేము మనం ఏం చేయకూడదు, మన దేవుని యొక్క మనకు దేవుని యొక్క మీరు తప్పితే మనం ఇంకెవరికి కూడా మొక్కనే మొక్కకూడదు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఉన్నప్పుడు 8వ వచనం చదవండి, 3వ అధ్యాయం 8వ వచనం. కాదండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని మరలా గుర్తు చేసుకోవాలి. ఏంటంటే ఇందాక రాజు కలనే ఆ కల యొక్క బాబాని చెప్పినట్టునే రాజు ఏం చేస్తున్నాడండి, దానియేలుని సత్కరించి ఉన్నాడు. దానియేలుని సత్కరించి ఆయన కోర్టులోనే డైరెక్ట్గా అంటే రాజుల సమూహంలోనే ఆయన పెట్టుకోవడానికి రాజు ఇష్టపడి ఉన్నాడు. కానీ ఈ విషయం జరిగినట్టే మందులందరికీ కూడా కోపం వచ్చినది. కోపం వచ్చి దానియేలు ఎందుకు ప్రత్యేకించబడి ఉన్నాడని చెప్పి వారందరూ కూడా కోపం వచ్చి పన్నాగాని పన్ని ఇటువంటి జీవోను పాస్ చేయిస్తారు ఏమని, మరి రాజు యొక్క రాజు ప్రతిమకి నమస్కరించాలని చెప్పి పాస్ చేయిస్తారు. పాస్ చేయించిన తర్వాత దానియేలు గారు ఆ విషయం చేయకపోవడం వారికి తెలిసి ఇక్కడ ఆ యొక్క మాట 8వ వచనం చదవండి. ఎవరైతే మరి సాగిలు పడరో వారు ఏం చేయాలండి, మండుచున్న అగ్నిగుండంలో వేయవలసిందే అని చెప్పి రాజు సెలవిచ్చినాడు. మరి ఆ విషయాన్ని మనం చూద్దాం. 19వ వచనం నుంచి ఇలాగే చేసి రాజా కట్టడిని తిరుపతి చేంజ్ చేస్తున్నాడండి. వారిని వేయించాల్సిందే మరి అగ్నిగుండంలో. మనం చూసినట్లయితే మరి ఇందాక దానియేలే గొప్పవాడని చెప్పి రాజు ఒప్పుకున్నాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడండి, మరి వీరందరినీ కూడా అగ్నిగుండంలో తోసివేయండి, ఎందుకంటే ఇందాక జరిగిన విషయాన్ని మరలా రాజు మర్చిపోయినాడు. ఇక్కడికి వచ్చేసరికి మనం 19వ వచనం చదువు. మరి రాజుకి ఏంటంటే ఈ విషయాలు తెలియగానే అది ఆగ్రహం ఉంది, రాజు ఏం చేస్తున్నాడు, గుండంని ఎప్పటికంటే కూడా 7 రెంతలు ఎక్కువ వేడిన దాన్ని పెంచండి, అంటే ఇంకా ఎక్కువ హీట్ చేయమన్నాడు. అంటే మన స్టవ్ సిమ్లో ఉంటే ఎలా ఉంటుందో, హైలో ఉంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి, అలాగనమాట. సిమ్లో ఉన్నదాన్ని హైలో పెట్టించాడనమాట. పెట్టించిన వెంటనే ఏం జరిగినదండి, వీళ్ళు ఎవరైతే మరి అక్కడికి వేయడానికి వెళ్ళారో వారి సైతం కూడా కాలిపోతున్నారు, అంత అగ్ని అది మండుతుంది. ఆ విషయం చూద్దాం. 24వ వచనం. హల్లెలూయా. మరి మనము 3 మనుషుల్ని కదా బంధించి అగ్నిగుండంలో వేశాము, నాకు 4 కనిపిస్తారా ఏంటని చెప్పి నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడండి, అడుగుతున్నాడు విషయాన్ని. అడగంగానే మనం వారందరినీ కట్టేసి పడేసాం కదా, అక్కడ 3 కదా మండుతూ కనిపించాలి నాకు, 4 కనిపిస్తున్నారేంటి, వారు కాలను కూడా కాలట్లేదు ఏంటని చెప్పి నెబుకద్నెజరు రాజు అడుగుతున్నాడు. చదవడం కింద దేవతల రూపంలో
ఎప్పుడైతే ఇటువంటి విషయం జరిగినదో రాజు ఇదేదో ఇక్కడ విచిత్రం జరుగుతుంది కాబట్టి నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సిందే అని చెప్పి వారిని బయటికి తీయించున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎప్పుడైతే రాజు కలయిక భావాన్ని చెప్పి ఉన్నాడో అప్పుడు మరి రాజు ఏం చేస్తున్నాడంటే వారిని సత్కరించున్నాడు. కానీ ఎప్పుడైతే మరి వీరు ఆ బంగారు ప్రతిమకి నమస్కరించట్లేదో మరి ఏం చేస్తున్నాడంటే వారికి పనిష్మెంట్ కింద ఆ యొక్క మరి ఫర్నెస్లో వేసేసినప్పుడు మరి ముగ్గురు వ్యక్తులతో పాటు ముగ్గురు వ్యక్తి కనిపించడంతో ఆశ్చర్యంగా మరి రాజు ఫీల్ అయ్యి ఖచ్చితంగా ఇది ఏదో దేవుడు అని రాజుకి గుర్తొచ్చింది. కానీ ఏదో దేవుడు, ఎందుకంటే చాలా దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దానియేలు దేవుడే ఆ దేవుడు అని చెప్పి రాజుకి తెలియదు. ఒప్పుకోవడానికి కూడా మరి అహంకారం ఎదురొస్తుంది కాబట్టి ఏదో దేవుడు ఉన్నాడు లోపల వారు రక్షిస్తున్నాడు కాబట్టి నేను ఎదురుగా నుంచోకూడదు. ఎందుకంటే అప్పట్లో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. మరి ఇప్పట్లో అయితే 300 మంది దేవుళ్ళు ఎలా ఉన్నారో ఆ దినముల్లో కూడా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో దేవుడు రక్షిస్తున్నాడు కాబట్టి నేను ఏం చేయకూడదు, వారిని దూషణ పాలు చేయకూడదు కాబట్టి నేను బయటకు తీసుకొని రావాలని చెప్పి బయటికి తీసుకొని వచ్చి విడిపిస్తున్నాడు. హల్లెలూయా. మనం చూసినట్టయితే మరి తర్వాత మరి భాగంలో మరి ఇంకో కళని మరి దానియేలు గారు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దానియేలు గారిని ఏం చేస్తారండి రాజు, మరలా మరి ఇటువంటి శాసనం ఎప్పుడైతే ఉన్నదో ఆ శాసనానికి మరి ఎదురుగా దానియేలు ఎప్పుడైతే ఉంచున్నారో దానియేలు గారిని కూడా ఏం చేస్తారు సింహం భవనంలో మరి పడవేసినప్పుడు. ఈ విషయం మనకు చాలా క్షుణ్ణంగా తెలుసు ఎందుకంటే దీని గురించి చాలా మనం మాట్లాడుకుంటాము. ఏమని మనకు దానియేలు గ్రంథంలో బాగా తెలిసిన విషయాలు ఏంటంటే రెండు, ఒకటి షడ్రక్ మేషక్ అబద్నెగో ముగ్గురిని కూడా గుండంలో పడేస్తారు, దానియేలు గారిని సింహపు భవనంలో పడేస్తారు. ఈ రెండు విషయాలు బాగా తెలుసు మనకి. అయితే దానియేలు గారిని ఏం చేస్తారు తర్వాత సింహపు భవనంలో పడేస్తారు. పడేసినప్పుడు ఏం జరుగుతుందండి, మరలా దానియేలు గారిని బయటికి తీసుకొని వస్తారు. ఎందుకంటే రాజుగారికి రాత్రి అంతా కూడా నిద్ర పట్టదు, కలవరంతో చింతిస్తూ ఉంటాడు. కలవరంతో ఉన్నప్పుడు హృదయం అంతా కూడా మరి నలిపేసినట్టు అవుతూ ఉంటుంది. నలిపేసినప్పుడు ఏదో జరుగుతుంది, నాకు ఏదో శక్తి నా మీద ఏదో ప్రభావం నా మీద పనిచేస్తుంది కాబట్టి అసలు దానియేలు ఏమైపోయాడో చూద్దాము. ఎందుకంటే మరి ఆ సింహపు భవనంలో మరి అది ఒక చిన్న సెగ్మెంట్. అది ఏంటంటే ఆ సింహపు భవనంలో 1, 2, 3, 4 సింహాలు ఉండవండి, చాలా ఎక్కువ సింహాలు ఉంటాయి, వేల కొలది సింహాలు ఉంటాయి. అవి ఎంత ఆకలి మీద ఉంటాయంటే మరి వేసిన వెంటనే అవి చాలా పెద్ద లోయలాగా ఉంటుంది. అది సింహపు భవన్ అంటే ఒక చిన్న గది కాదు, అది అందులో 2-3 సింహాలు ఉండవు, చాలా ఎక్కువ సింహాలు ఉంటాయి, చాలా వేల కొలది సింహాలు ఉంటాయి. ఆ సింహాలన్నీ కూడా మరి ఒక జస్ట్ మరి ఎవరైనా మనుషులు వేసినట్లయితే మరి ఆ సింహాలు తినే అటు ఎంత ఆకలి మీద ఉంటాయి అంటే వాటిని తింటూ ఉంటే కనీసం 10 సంఖ్యల తర్వాత సింహాలకు కూడా వెళ్ళవు ఆ యొక్క ఎముకలైనా కూడా, అంత ఆకలి మీద మరి ఆ యొక్క సింహాలు ఉంటాయి. కాబట్టి అటువంటి మరి ఆ బోన్లు వేసినప్పుడు రాత్రి అంతా కూడా మరి దానియేలు గారు అక్కడే ఉన్నారు. ఎందుకంటే అక్కడ దానియేలుతో పాటు ఎవరు ఉన్నారండి, మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఉన్నాడు కాబట్టి దానియేలు గారికి ఎటువంటి మరి ఎరుకులు ఇబ్బందులు అపాయాలు ఏమీ కలగలేదు. కనీసం సింహాలు దగ్గరికి వెళ్ళడం కూడా వెళ్ళలేదు. అక్కడే దానియేలు గారి పక్కన కూర్చొని ఏం చేస్తానండి, అవి అలాగే దానియేలు గారిని కావాలి చేస్తున్నాయి. హల్లెలూయా. ఏమైందో మరి ఆయన్ని వెంగి వేయడానికి మరిది నెబుకద్నెజర్ సిద్ధపరిచి ఉన్నాడు. అవి ఏం చేస్తున్నాయండి, కావాలి కాస్తున్నాయి. మరి అటువంటి విషయాన్ని నెబుకద్నెజర్ మరి ఏదో కలవరం చెంది అక్కడికి వెళ్తాడు. మరి ఏం మిగిలిందో చూద్దాం, అసలు దానియేలు ఉన్నాడో లేదో ఏమైపోయాడు అని చెప్పి మరి పరుగు పరుగున నెబుకద్నెజర్ వెళ్ళి ఆ యొక్క మరి తీయండి, గేట్ ఓపెన్ చేయండి అన్నప్పుడు గేట్ ఓపెన్ చేయగానే దానియేలు గారు ఏమంటున్నారండి, రాజా మీకు శుభములు కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో దానియేలు గారిని పెట్టినప్పటికీ కూడా దానియేలు గారు ఏం చేస్తున్నారండి, విసుక్కోకుండా దేవుని యొక్క ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి. ఆయన మంత్రి కాదు, ఆయన రాజ్యంలో అక్కడ రాజ్యాంగంలో ఆయన మరి ఆ యొక్క సమూహంలో ఒక మంత్రి కాదు, రాజు మరి పడేసే భిక్షానికి ఆశపడే వ్యక్తి కాదు, ఆయన దేవుని యొక్క మరి సహాయం కోరే వ్యక్తి, దేవుని కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి దేవుని కోసం పనిచేసే వ్యక్తులు ఏం చేస్తారండి, ఎవరు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మనము సహాయం చేయడమే తప్పితే మనకి ఏం రాదండి, వారిని దూషించడం మనకు రాదు. ఎందుకంటే పొరపాటును కూడా ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ అంత రాత్రి వేళ సమయంలో మరి అక్కడ దానియేలు అంత కష్టపడి ఉన్నప్పటికీ కూడా మరి పొద్దుకాల సమయంలో మరి రాజు రాగానే ఏమంటాడు, రాజా మీకు శుభములు కలుగును గాక ముందంటున్న మాట ఇది. ఎందుకంటే రాజు రాగానే వచ్చావా, నేను బతికే ఉన్నాను చూసావా, నా దేవుడు గొప్పవాడు అని చెప్పి అనలేదు. రాజా మీకు శుభములు కలుగును గాక,
అది దానియేలుకు ఉన్న వ్యక్తిత్వం. అది ఆయన వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తి ఆయన, కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి అటువంటి మాటలు వస్తున్నాయి. లేదంటే ఏమంటారండి, నేను ఎంత శక్తివంతుని కాకపోతే నా దేవుడు ఇంకా చాలా శక్తివంతుడు కాకపోతే నేను ఇటువంటి సింహపు భూమిలో నేను రాత్రంతా కూడా ఉంటాను, నువ్వు ఆలోచించావా అని చెప్పి దానియేలు అనలేదు. రాజా మీకు శుభము కలుగును కాక నేను బ్రతికే ఉన్నాను, మీరేమీ చింతించద్దు, నా దేవుడు మీకు, నా దేవుడు నాతో సహాయంగా ఉన్నాడు, మీకు కూడా సహాయంగా ఉంటాడు అని చెప్పి దానియేలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మరి అలాగిన మరి కన్న కళలకి అర్థము తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నెబుకద్నెజరు మరలా చాలా విషయాలు చేస్తారు ఆ గ్రంథంలో. అయితే మనం ఇంకో విషయాన్ని చూద్దాము. ప్రభు జెనసిస్ ఆది కాండం నుంచి ఆదికాండంలో కూడా ఒక వ్యక్తి ఉన్నారండి. మరి ఇక్కడ చూసినట్లయితే దానియేలు గారు ఉన్నారు. మరి ఆదికాండంలో కళ్ళు కానీ భావం కలిగిన ఒక వ్యక్తి ఉన్నారు, కళ్ళు కానీ అలవాటు ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరండి? యోషువ. సీ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ 37 చాప్టర్ 37 అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. జోసెఫ్ ఉన్నారు, ఇక్కడ జోసెఫ్ ఉన్నారు. మరి జోసెఫ్కి కూడా కళ్ళు కనే అలవాటు ఉన్నది. మరి ఆ కళ్ళని కంటారు ఏమిటో చూద్దామండి. చదవండి. ఐదో వచనం చదవండి. మనం చూసినట్టయితే యోసెఫ్ గారు కూడా కళను కన్నారు. మరి ఆ కళ యొక్క అర్థం ఏంటండి, మరి అందరికీ కూడా మరి పైశైలో ఆయన చేయ ఉంటుంది. ఈ విషయం అర్థమైన మరి అన్నలందరూ కూడా ఏం చేస్తున్నారు, మరి యోసెఫ్ను బ్రతకడానికి బ్రతికి ఉంచడానికి మనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదని చెప్పి చంపడానికి డిసైడ్ అయినారు. కానీ అందులో మరి కొంతమంది ఏం చేస్తారండి, మరి యోసెఫ్ కూడా మరి మన తమ్ముడే కాబట్టి చంపడం ఎందుకు, మనం ఏదేం చేద్దాం, ఒక గుట్టులో తీసుకెళ్లి పడేద్దాం, ఒక లోయలో తీసుకెళ్లి ఒక గోతులో తీసుకెళ్లి పడేద్దాం యోసెఫ్ని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచించి అతని వస్త్రములు మరి ఇప్పి ఆ గోతులో అతన్ని పడేసి ఆ వస్త్రముల మీద మరి మేక యొక్క రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి మరి అతని తండ్రికి చూపించగానే ఈ అంగి మరి నా కొడుకుదే. మరి ఇతను కూడా ప్రత్యేకించబడిన కొడుకు అతనికి తండ్రికి, కాబట్టి ప్రత్యేకించబడిన కొడుకు కాబట్టి మంచి వస్త్రములు నేయిస్తూ ఉండేవాడు తండ్రి. కాబట్టి అటువంటి వస్త్రము మీద ఆ వస్త్రం మీద మరక చూడడం కానీ తండ్రి ఇది నా కొడుకుదే ఖచ్చితంగా మరి ఏ జంతువు తినేసుకుంటుంది అని చెప్పి అందరూ కూడా అంటారు. అన్నప్పుడు చాలా కూలిపోతాడు తండ్రి. కూలిపోయిన తర్వాత మరి ఇక్కడ మనం చూసినట్టు 12 వచనం చదవండి. చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో
ఈ విషయాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏం చేస్తారంటే చంపడానికి మరి ఆలోచించినప్పుడు మరి మరి మిగతా కాలంలో ఒక ఇద్దరు ముగ్గురు అన్నలే ఉంటారు, చంపొద్దు కానీ మనము మరి తీసుకెళ్ళి ఒక గుట్లో పడేద్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆ తర్వాత మరి తండ్రిని అలా నమ్మిస్తారు. అటువంటి 39వ అధ్యాయం చూద్దాం మొదటి నుంచి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి పోతిఫర్ గారు ఏం చేస్తున్నారంటే యోసేపుని కొనుక్కున్నారు. మరి కొనుక్కున్న ఎక్కడ మార్కెట్ లో కొనుక్కున్నారు. మరి మార్కెట్ కి ఇస్మాయిలీలు ఏం చేశారంటే పట్టుకెళ్ళి అమ్మేశారు. అమ్మేసినప్పుడు యూసఫ్ గారిని మరి పోతిఫర్ గారు కొనుక్కొని అక్కడ అన్నింటి మీద మరి అధికారం ఇస్తారు. చదువుతున్న విషయం సరే, యెహోవ తోడై ఉండడం వలన అతను చేసిన పని అంతా కూడా సఫలముగా ఉన్నదంట. కాబట్టి యూసఫ్ గారు ఏం చేస్తున్నారంటే అక్కడ మరి ఇందాక కళని ఎలాగైతే మన అందరికి చెప్పినారో అటువంటి అర్థాన్ని ఇక్కడ మరి జరిపిస్తున్నారు. ఎవరి సహాయంతో? యెహోవ యొక్క సహాయంతో మరి ఇక్కడ అన్ని యొక్క పనులు కూడా నీట్ గా జరుగుతున్న విషయాన్ని చదువుతారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మరి అతను కలిగినంత కూడా అతని చేతికి అప్పగించినాడంట. ఎవరికండి? యూసఫ్ గారికి. ఎవరు? పోతిఫర్ గారు. మరి మంచి విషయాలు చేస్తున్న యూసఫ్ గారిని ఏం చేస్తున్నాడంటే పర్సనల్ అసిస్టెంట్ కింద పెట్టుకొని మరి అతను కలిగినంత కూడా అప్పగించి ఇటన్నింటిని కూడా నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేసి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఇంకా ఫ్లరిష్మెంట్కి ఇట్లన్నింటిని కూడా పట్టుకెళ్ళని చెప్పి యూసఫ్ గారితో మరి పోతిఫర్ గారు చెప్పినారు. అటువంటి ఏం జరిగినదండి, మరి అతని భార్య అయితే మరి వేరే విషయాలను అతనితో చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మరి యూసఫ్ గారు ఏం చేస్తున్నాడండి, ఇటువంటి కార్యములు నేను ఇటువంటి పాపములు నేను చేయలేను, ఎందుకంటే నా రాజు నా యజమాని నా యొక్క యజమాని ఏం చేస్తున్నాడు, అతను కలిగిందంతా కూడా నాకు అప్పగించున్నాడు కానీ మిమ్మల్ని నాకు అప్పగించలేదని చెప్పి మరి చేసినప్పుడు మరి ఆవిడ అతన్ని బలవంత పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాడండి యూసఫ్, మరి వస్త్రహీనుడే మరి అక్కడి నుంచి పారిపోయి ఉన్నాడు. పారిపోయిన తర్వాత అతను పట్టుకొని ఏం చేస్తున్నారండి, జైల్లో పెట్టించున్నారు. ఎందుకంటే ఆ నపాన్ని మరి ఆవిడ అతని మీద వేస్తున్నది. వేసిన తర్వాత మరి ఒక కన్న కలకి నేను ఏం చేస్తున్నాను, ఒక గుంటలో పడి ఆ గుంటలో నుంచి మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను, ఒక ఇంట్లో ఉండి నేను పాపం చేయమంటే మరి పాపం చేయకుండా ఉన్నాను కాబట్టి నేను మరలా నేను పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చిందని చెప్పి మరి యూసఫ్ అక్కడితో ఆగి ఊరుకోలేదండి. అక్కడ మరి కొంతమంది ఉన్నారు, వారికి కూడా కళ్ళ యొక్క భావాలు చెప్తున్నాడు. అవయవత మొదటి నుంచి చూద్దాం. చూసినట్టయితే మరి ఇతను వెళ్ళిన చరసాలు ఎవరు ఉన్నారండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఎవరు? ఆఫీషియల్స్, కింగ్ ఆఫీషియల్స్. వారిద్దరు కూడా మరి రాజు కింద ఉండి కొన్ని విషయాలు వారు చూసే వ్యక్తులు. ఆ విషయాలు ఏంటంటే ఒకరేమో మరి వైన్ స్టీవర్డ్. వైన్ స్టీవర్డ్ అంటే మరి ద్రాక్ష
ద్రాక్ష యొక్క మరి గుట్టలన్నింటిని కూడా చూసుకునే వ్యక్తి. ఇంకో వ్యక్తి ఎవరంటే బేకర్. మరి బేకర్ అంటే ఎవరు? మరి రొట్టెలన్నింటిని కూడా సిద్ధపరిచే వ్యక్తి. వీరిద్దరు కూడా అంటే ఇంచుమించు చెప్పాలంటే షాప్ కీపర్స్ అంటవాళ్ళు, ఒక మరి చిన్న ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళు అంటవాళ్ళు వీళ్ళందరూ కూడా. వీరిద్దరు కూడా ఏదో తప్పు చేశారని చెప్పి రాజు ఏం చేస్తున్నాడంటే వారిని, వీరిద్దరు కూడా భావాలు నచ్చలేదని చెప్పి రాజు వారిని చెరసల్లో వేయించున్నాడు. అప్పుడు వీరిద్దరు కూడా కళ్ళు కన్న భావాలని మరి నారియల్ గారు వారిద్దరికి చెప్పి ఉన్నాడు. చెప్పిన పిమ్మట మరి అందులో ఒకరు ఎవరండి, మరి ద్రాక్ష రసాన్ని చేసేవారు. ఇంకోరెవరండి, మరి రొట్టెలు చేసేవారు. మరి ఇద్దరికి కళ్ళ భావాలని చెప్పినప్పుడు ఒకరు అందులో బ్రతుకుతారు, ఇంకొకరు చనిపోతారని చెప్పి దానియాల గారు చెప్పినారు. అటు పిమ్మట అదే మరి వారి జీవితంలో జరుగుతున్నాయి. ఆ విషయాన్ని మనం 21వ వచనం చదువుతాం. 40వ అధ్యాయం 21వ వచనం. చాలండి. ఇక్కడ మరి ఇప్పుడు యోసేపు గారు ఏదైతే కలభావని చెప్పి ఉన్నారో దాని యొక్క అర్థం ఏంటో వారిద్దరూ గ్రహించిన తర్వాత ఏం జరుగుతుందని రాజు వారిద్దరిని కూడా పిలిపించి, రాజుకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ జరుగుతుంది, జరిగినప్పుడు ఎవరో ఒకరు రిలీజ్ చేయాలని చెప్పి రాజు ఏం చేస్తున్నారంటే ఇద్దరిని కూడా పిలిపించి మరి పానదాయకులు అంటే మరి వైర్ స్టీవర్డ్ని విడిపించి అతని పొజిషన్లోకి అతను రీస్టోర్ చేసి మరి ఎవరైతే మరి రొట్టెలు చేసి బేకర్ ఎవరైతే ఉన్నారో మరి రొట్టెల్ని ఏర్పాటు చేసేవారు ఉన్నారో వారిని మరి ఖండించండి అని చెప్పి రాజు సెలవిచ్చినాడు. అయినప్పటికీ కూడా మరి ఇటువంటి కళ భావాన్ని అర్థం చెప్పిన మరి యోసేపు గారిని మరి పానదాయకులకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. అతని మాట అయినా కూడా ఎప్పుడు రాజుకి చెప్పలేదు. అటు పిమ్మట మరి ఇక్కడ 41వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 41వ అధ్యాయము చాలండి. మనం చూసినట్లయితే మరి ఇక్కడ కూడా రాజు కళ్ళను కన్నారండి. ఆ కళ ఏంటండి, మరి 7 ఆవులు ఉన్నవి, అవి కంటిన్యూస్గా మేస్తూ ఉన్నాయి. కానీ 7 ఆవులు ఏం చేస్తున్నాయండి, మరి అవి సన్నగానే ఉండిపోయినాయి. ఆ కళ యొక్క భావాల యొక్క అర్థం ఏంటంటే ఆ యొక్క మరి 7 సంవత్సరాలు మరి పంట చాలా వర్ధిల్లింపబడుతుంది, చాలా మరి పుష్టి కలిగిన పంట వస్తుంది. అటు పిమ్మట 7 సంవత్సరాలు ఏమవుతుందండి, మరి పూర్తిగా కరువు ఉంటుంది ఆ ప్రాంతంలో. మరి ఆ యొక్క కళ అది, ఆ కళ యొక్క భావం ఏంటంటే ఆ రాజుకి అర్థం కాలేదు. అర్థం కానప్పుడు రాజు చాలామందిని ప్రవేశపెట్టి ఉన్నాడు. ఎవరు కూడా చెప్పనప్పుడు మరి యోసేపు గారు ఆ కళ యొక్క భావాన్ని చెప్తున్నారు. ఇక్కడ 25వ వచనం చూద్దాం. 41వ అధ్యాయం 25వ వచనం. చాలండి. మరి ఈ కళ యొక్క భావానికి అర్థం ఏంటో, ఈ కళ యొక్క భావం మరియు అర్థం ఏంటో రాజుకి యోసేపు గారు తెలియజేస్తున్నారు. ఆ రెండు కళ యొక్క అర్థము ఒకటే కాబట్టి మరి దీనికి సలహా కూడా నేను చెప్తానని యోసేపు గారు మంచి సలహాలు ఇస్తారు. ఆ సలహా ఏంటండి, ఎప్పుడైతే 7 సంవత్సరాలు బాగా పంట పండుతుందో అప్పుడు వాటిని ఏం చేయాలి, నీట్గా గోడౌన్స్లో వాటిని స్టోర్ చేయాలి. స్టోర్ చేసినప్పుడు మనము రాబోయే కాలంలో కరువు వచ్చినప్పుడు 7 సంవత్సరాల కరువుని మనము తట్టుకోగలం అని చెప్పి రాజుకి మంచి సలహాని ఇచ్చినప్పుడు, మరి నాకంటే తెలివిగా ఇతను ఉన్నాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా గవర్నర్ అవ్వాలని చెప్పి రాజు కోరుకునే యోసేపుని ఏం చేస్తారండి, మరి చెరసాలలోంచి తీసుకెళ్ళి మరి గవర్నర్ కింద అతనికి పట్టాభిషేకం చేస్తారు. 37వ వచనం చూద్దాం. ఇతని మరియు దేవుని ఆత్మ
ఎక్స్ట్రా ఉంది, అదేంటి సింహాసనం. ఆ కుర్చీలో నేను కూర్చుంటానే కానీ అధికారం మొత్తం కూడా నీదే అని చెప్పి రాజు మాట్లాడుతున్నారు. మరి ఆ అధికార ముద్రను కూడా మరి యోసేఫ్ గారికి ఇస్తారు. మరి ఎలాంటి లాటరీ కొట్టారంటే యోసేఫ్ గారు మరి అప్పుడు ఎలాంటిదంటే అది కొడితే మళ్ళీ ఎలాగా క్రికెట్లో సిక్స్ వెళ్ళినట్టు మరి ఇక్కడ దీర్ఘకాలంగా 80 సంవత్సరాలు యోసేఫ్ గారు మరి వారిని పరిపాలించారు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడైన యెహోవా మరి మన జీవితంలో కళ్ళు ద్వారా ఏం మాట్లాడుతున్నారు అన్నది మనం గుర్తించాలి. మరి ఖాళీగా ఏవో కళ్ళు వస్తున్నాయి పోతాయని అని చెప్పి మనం ఎప్పుడు కూడా వాటిని వదిలేయకూడదు. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. మరి ఆ కళల యొక్క భావాల యొక్క అర్థాలు తెలుసుకోవాలనుకునే వారే ప్రవక్తలు. ఎందుకంటే వారు ప్రవక్తలు కాబట్టి మరి దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నారనే క్షుణ్ణంగా వారు ఎరిగి వాటి యొక్క కళలన్నీ కూడా మరి వారు ఏకపరిచి వాటి భావం గురించి మరి వారందరూ కూడా దీర్ఘంగా ఆలోచిస్తారు. కాబట్టి మన జీవితాల్లో మరి కొంతకాలము కొంత సమయము కళల కొరకు మనం ఏం చేయాలండి, వ్యాసించాలి. అంటే సపరేట్ చేసి మనము మనకు వస్తున్న కళల యొక్క భావాల యొక్క అర్థాలు మనము తెలుసుకోవాలి. ఆ కళ యొక్క భావం కానీ అర్థం కానీ మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని మనం ఏం చేయాలండి, ఒక దగ్గర రాసి పెట్టుకొని మరి అది జరగాలి. మంచిదైతే మన జీవితాల్లోకి ప్రవేశపెట్టమని చెప్పి అడగాలి. మరి అది చెడ్డదైతే మన జీవితాల నుంచి దాన్ని తీసివేయమని చెప్పి. ఎందుకంటే రాబోయే కాలంలో మనము ఎటువంటి పాపంలైనా మనము తలబెట్టబోతూ ఉంటే అటువంటి విషయాలు కూడా మనకి దేవుడు ముందుగానే చూపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు విషయాలు జరుగుతాయి, ప్రతి ఒక్కరు జీవితాలు అటువంటి విషయాలు జరుగుతాయి. కానీ మనం ఏం చేయమండి, వాటిని వాటి మీద దృష్టి పెట్టలేము. కాబట్టి మనం ఏం చేయాలి, వాటి మీద దృష్టి పెట్టి ఎలాగైతే దానియేలు గారు అభివృద్ధి పొందారో, ఎలాగైతే యోసేఫ్ గారు అభివృద్ధి పొందారో, ఆ రాజ్యాన్ని మరి బాగు చేయడానికి మీరు ప్రథమమైన స్థానంలో ఉన్నారో, అలాగ మనం ఏం చేయాలండి, కనీసము మన యొక్క సొసైటీ మొత్తాన్ని కాకపోయినా కనీసం ఆ కళ యొక్క భావాలను మనం తెలుసుకొని కనీసం మన జీవితాలతో పాటు మన కుటుంబాలను మనం బాగు చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని ప్రత్యేకించబడిన వారిని ప్రత్యేకించబడి కొన్ని కుటుంబాల్లో పెట్టినప్పుడు మనం ఒక కొన్ని మాటలు వింటూ ఉంటాం. మరి మా కోడలు మా ఇంటికి రాగానే మా ఇంటికి ఏం జరిగిందండి, వైభవం వచ్చినది, చాలా మా స్థానంతో తిరిగిపోయింది అని చెప్పి అంటారు. లేదంటే మా అల్లుడు రాగానే మేము మొత్తం నష్టపోయామండి, మా అల్లుడు రాగానే మేము ఏం జరిగింది, మాకు నష్టపోయినా, లేకపోతే ఏదో విషయం ఒక బిడ్డను తెచ్చుకున్నానని పెంచుకోవడానికి ఆ బిడ్డ రాగానే నా పరిస్థితి మారిపోయినది అని చెప్పి చాలా మనము కొంతమంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మరి అలాగే మనం ఎప్పుడైతే ఈ కళలు ఈ కళ యొక్క భావాల్ని వాటి అర్థాలని మనము తెలుసుకుని వాటి కొరకు మనము ప్రార్థించగలం. ఎందుకంటే జీవితంలో మనము చేస్తున్న పనుల గురించి ఎప్పుడు ప్రార్థించకూడదండి, చేయబో పనుల గురించి ఎప్పుడు మనం ప్రార్థించకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా బిజీ షెడ్యూల్లో జరిగిపోతూ ఉంటాయి. అంటే మనము కంఠస్థంగా ప్రార్థన చేస్తున్నట్టే లగంగానే ఈ రోజంతా బాగుండాలి, భోజనం చేస్తున్నప్పుడు నేను తిరిగేది నాకు చక్కగా అరగాలి, లేదంటే ఈ యొక్క ఆహారం ఎవరికైతే లేదు వాళ్ళందరికీ కూడా ఈ ఆహారంతో నింపు, లేదంటే నేను అందరి దారిలో నన్ను ఆశీర్వదించు, లేదంటే వస్తున్నప్పుడు నేను క్షేమంగా తీసుకురాలంటే కంఠస్థపు ప్రార్థనలు కాకుండా మనం ఏం చేయాలండి, కలగబోయే విషయాలు మనము తెలుసుకోవాలి, ముందు జరగబోతున్న విషయాలు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకపరిచున్నాడు, ప్రత్యేకపరిచి మనల్ని భూమి మీదకి పంపించున్నాడు. కాబట్టి అటువంటి ప్రత్యేకమైన విషయాలు ఏంటో మనము తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకున్నప్పుడు మనము దేవుని యొక్క భావాలని, దేవుని యొక్క అర్థాలని, దేవుని యొక్క మనస్తత్వాన్ని మనము పూర్తిగా తెలుసుకోగలము. కాబట్టి అటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటామనే ఈ వాక్యాన్ని మరి దేవుడు దీనించి ఆశీర్వదించి మన హృదయంలో బదిలిపరిచి మెరుగైన ఆలోచన నడిపించు.